ఆమెను చూస్తే మీకు టక్కున ఓ సినిమా హీరోయిన్ గుర్తుకొస్తుంది. అది మాత్రం పక్క, ఎందుకంటే ఆమెది అంత చక్కని రూపం. రూపానికి తగ్గట్లే ఆమె వ్యవహార శైలి ఉంటుంది. తప్పును తప్పు అని చెప్పడం ఆమె నైజం. సెన్సిటివ్గా కనిపిస్తారే తప్ప డెసిషన్ మేకింగ్లో మాత్రం ఆమెకు సాటే లేరు. మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా దడ పుట్టించారు. ఆమె ఐఏఎస్ టీవీ అనుపమ. కేరళలోని మలప్పురం జిల్లా పొన్ననిలో అనుపమ పుట్టారు. తండ్రి కేకే సుబ్రహ్మణ్యన్, తల్లి టీవీ రమణి, ఎండోమెంట్ శాఖ ఉద్యోగి. కాగా అనుపమే వీరికి పెద్ద కూతురు. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేవారు. ఏ ఎగ్జామ్ పెట్టినా ఫస్ట్ ప్లేస్నే టార్గెట్ చేసేవారు. ఓ రోజు స్కూల్లో టీచర్ అందరినీ ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నారు అని ప్రశ్నించగా, వారంతా డాక్టర్, పోలీస్, లాయర్, టీచర్ అని అన్నారు. కానీ అనుపమ మాత్రం ఐఏఎస్ ఆఫీసర్ అని తల ఎత్తుకుని కాన్ఫిడెంట్గా చెప్పారు. అంటే స్టూడెంట్స్తో పాటు అక్కడ టీచర్ కూడా షాక్ అయ్యారు. ఐఏఎస్ అంటే తెలుసా అని టీచర్ అడిగితే, తెలుసు టీచర్, భవిష్యత్తులో నేను అదే పొజిషన్లో ఉంటా అని గర్వంగా చెప్పారు అనుపమ. అలా 9th క్లాస్లోనే ఐఏఎస్ కావాలని నిర్ణయించుకున్నారు ఆమె. అప్పటి వరకు సాఫీగా సాగుతున్న ఆమె జీవితంలో ఓ కుదుపు, ఓ ఊహించని ఘటన ఆమె జీవితాన్ని తలకిందులు చేస్తుంది. లోకం చీకటిగా కనిపించింది, తన కలలు కళ్ళలైనట్లు ఫీల్ అయింది. అసలేం జరిగింది? స్కూల్ నుంచే అనుపమకు కష్టాలు మొదలయ్యాయా? అనుపమకు తండ్రి సుబ్రహ్మణ్యన్ అంటే ప్రాణం. ఆయన మాట జవదాటేవారు కాదంటే నమ్మండి, ఆయన మాటే వేదం. సుబ్రహ్మణ్యన్కు కూడా అనుపమ అంటే చెప్పలేనంత ఇష్టం. కూతురంటే వల్లమాలిన ప్రేమ. సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ పిల్లలను స్ట్రిక్ట్గా పెంచారు. కానీ అనుపమ 10వ తరగతి చదువుతున్న టైంలో, అంటే 2002లో సుబ్రహ్మణ్యన్ మృతి చెందారు. ఆమె కళ్ళ ముందు అంతా శూన్యంగా కనిపించింది. నాన్నే తన హీరో. అలాంటి నాన్న చనిపోయారంటే ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ నాన్న పోయినా పుట్టెడు దుఃఖాన్ని కడుపులో దాచుకుని పబ్లిక్ పరీక్షలు రాసింది. స్టేట్లో 13వ ర్యాంక్ సంపాదించింది. అంతే, ఇక గతం గురించి ఆలోచించలేదు, వెనక్కి తిరిగి చూడలేదు. తర్వాత ఇంటర్లో 3వ ర్యాంక్ సాధించింది. బిట్స్ పిలాని గోవా క్యాంపస్లో బీటెక్ చేసింది. ఓవైపు ఇంజనీరింగ్ చదువుతూనే సివిల్స్కు ప్రిపేర్ అయింది. 2010లో ఫస్ట్ టైం అటెంప్ట్ చేసింది. తాను అనుకున్నట్లుగానే ఆలిండియా 4వ ర్యాంక్తో సివిల్స్లో టాప్ చేసింది. అలా 2015లో ఫుడ్ సేఫ్టీ కమిషనర్గా చార్జ్ తీసుకున్నారు అనుపమ. పెద్ద పెద్ద ఫుడ్ బ్రాండెడ్ కంపెనీలపై దృష్టి పెట్టారు. ఎక్స్పైరీ డేట్ అయిన వాటిని అమ్ముతున్నారన్న సందేహంతో శాంపిల్స్ తెప్పించి టెస్టులు చేయించారు. అయితే అది నిజమని తేలింది. ప్రతి వస్తువు కల్తీని. వెంటనే గోడౌన్స్ మీద దాడులు చేశారు. కేసు కోర్టు దాకా వెళ్ళింది. రుజువులుగా కూరగాయలు, పండ్ల శాంపిల్స్ను కోర్టు ముందుంచారు. పెద్ద పెద్ద బ్రాండ్ల మోసాలను కోర్టు ప్రత్యక్షంగా తెలుసుకుంది. డీలర్ల అరెస్టుకు ఆర్డర్ వేసింది. అంతే, ఒక్కసారిగా అందరి దృష్టి ఆమె వైపు మళ్ళింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, తన బోల్డ్ డెసిషన్ మేకింగ్తో అటు పొలిటీషియన్స్ను కూడా గడగడలాడించారు. ఎవరు ఎంత బెదిరించినా నైజాంత అన్నట్లుగా ఉన్నారు. ఇప్పుడు కేరళలో షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. పేదల పక్షానే ఉంటూ తను 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆఫీసర్ ఫర్ చేంజ్ అంటే అనుపమానే గుర్తుకొస్తారు. తను తీసుకున్న ప్రతి నిర్ణయం ఓ సంచలనం. బెదిరింపులకు లొంగలేదు, అవమానాలను పట్టించుకోలేదు. తన అల్టిమేట్ గోల్ ప్రజలు, వారి పక్షానే ఉన్నారు. ఇప్పుడు ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా మారారు.